ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు బహిరంగ క్షమాపణ చెప్పాలి. దళిత సేన అంబేద్కర్ గారి సిద్ధాంతకర్త మాజీ ఐఆర్ఎస్ సంజీవ్ గారి ఆధ్వర్యంలో నవాబుపేట కార్యాలయంలో జరిగిన దళిత సేన కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడు జిజ్జువరపు రవిప్రకాష్ మాట్లాడారు. ఇటీవల ఒక బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీకి చెందిన వృద్ధ నేత చింతకాల అయ్యన్న పాత్రుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రిని అసభ్య పాదాచలంతో దూషించడానికి రాష్ట్ర దళిత సేన తీవ్రంగా ఖండించింది. బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే రాష్ట్రంలోని దళితులంతా కలిసి అయ్యన్న పాత్రుడి ఇంటిని ముట్టడించి అయ్యన్ను నిర్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన జిల్లా అధ్యక్షులు మాత్రపు లోకేష్, దళిత సేన జిల్లా ప్రతినిధి షేక్ బాబ్జీ, జిల్లా కార్యదర్శి నిండుగుండు లవరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బేతపూడి నారాయణస్వామి, దళిత సేన కార్యకర్తల మాల మహాసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపుదాసి రవికుమార్, దళిత నాయకులు బోడా కిరణ్ కుమార్లు పాల్గొన్నారు. మన రాష్ట్ర హోంమంత్రి గారైన మేకతోటి సుచరిత గారిని, ఒక దళిత స్త్రీ, ఒక ఉన్నత విద్యావంతురాలు అయినటువంటి మేకతోటి సుచరిత గారిని చాలా అవమానకరంగా మీకు సిగ్గుందా లజ్జుందా అని చెప్పి ప్రస్తావించడం జరిగింది. ఈ భాషని ఆయన యొక్క ఉపయోగించిన పదజాలాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన ఎందుకంటే అంట హోంమంత్రి గారు వచ్చిన తర్వాత అరాచకాలు పెరిగినాయని చెప్పి ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు. కానీ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీ తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉండగా అనేకమైన దళితుల మీద అనేకమైన అరాచకాలు జరిగాయి. గరగపరులో అంబేద్కర్ విగ్రహాన్ని తీసి చెరువులో పారేస్తే మీరు ఏం చేశారు అని అడుగుతున్నాను. మీకు సిగ్గులేదా? మీకు లజ్జ లేదా? ఆగిరిపల్లిలో ఏం చేశారు విద్యార్థుల మీద దాడులు జరిగినప్పుడు? మీకు సిగ్గు లజ్జ లేదండి అయ్యన్న పాత్రుడు గారు? మీకు గాని మీ ప్రభుత్వానికి గాని మీరు ఎందుకు రిజైన్ చేయలేదండి? ఎన్ని చెప్పమంటారు? చింతమనేని ప్రభాకర్ గారు వనజాక్షిని బట్టలు ఎవరు తీసుకుంటున్నప్పుడు మీరు ఏం చేశారు? మీకు సిగ్గు లజ్జ లేదా? మీరు ఎందుకు రిజైన్ చేయలేదు? విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ జరిగిన మీ పార్టీ వాళ్లే, సీనియర్ నాయకులే కాల్ మనీ సెక్స్ రాకెట్ చేసి ఆడవాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి, గృహిణులను బ్లాక్ మెయిల్ చేసి, వాళ్ళని సెక్షువల్ గా హెరాస్ చేసినప్పుడు, సెక్షువల్ గా ఉపయోగించుకున్నప్పుడు మీరేం చేశారు? మీరు గాని మీ మంత్రులు గాని మీ సిగ్గులేదా లజ్జలేదా? మీకు మొన్న నర్సరాపేటలో జరిగిన మన హోమ్ మినిస్టర్ దళిత మన హోమ్ మినిస్టర్ గారి మీద చింతకాయలు అచ్చెన్న పాత్రి గారు మాట్లాడిన మాటల విద్యాశం ప్రకారంగా చూస్తుంటే, నేను ముస్లిం మైనార్టీ దూదీకుల తరపున ఆయన చాలా ఘోరమైన మాటలు మాట్లాడుతున్నాడు. నోరు చాలా ఘోరంగా, నోరు అదుపు లేకోకుండా మాట్లాడుతున్నాడు. అది చూసిన వాళ్ళకి కూడా వాళ్ళు వయసుకు తగ్గ మాటలు కాదయ్యి. ఈ రోజున దళిత ముస్లిం కి జరిగింది, దళిత మహిళకు జరిగింది, అలాగే దళిత ముస్లింలకు కూడా జరిగింది. దళిత ముస్లిం వేరు కాదు, దళిత మహిళ వేరు కాదు. ఆయన్ని కంపల్సరిగా ఆ చింతకాల అయ్యన్న పాత్రుని అయ్యో చింతకాలకి మంత్రాలు రాలినట్టుగా ఆయన మంత్రాల మాటలు మాట్లాడి ప్రజలను ఇప్లావడిజన్ చేసి ప్రజలలో లేనిపోయిన ప్రభులని కల్పించి పనికి రాని మాటలని మాట్లాడుతున్నాడు. ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఈ మాట అయినా ఈసారి గాని ఇలాంటి మాటలు గాని ఎక్కడన్నా మాట్లాడితే చింతకాయలు అయిన పాత్రుడు నిన్ను ఇంటిలోంచి ఈదులోకి లాక్కు, బయటికి రాకోకుండా మేము అడ్డుకుంటాం, నీ ఇంటి చుట్టూ చేరతాం, చాలా ఘోరమైనగా మాట్లాడుతున్నావు, నువ్వు నోరు దగ్గరెట్టుకుని మాట్లాడు. కాలంలో ఒక బహిరంగ సమావేశంలో టీడీపీ వృద్ధ నేత అయినటువంటి చింతకాల అయ్యన్న పాత్రుడు గారు ఒక జోకర్ వలె తన యొక్క మాటలను వల్లించి తన మాటల ద్వారా చింతకాయలు రాలినట్లుగా ప్రజలను మభ్య పెడుతూ రాష్ట్ర హోంమంత్రి గారైనటువంటి మేకతోటి సుచరిత గారిని అమర్యాదకరంగా, అగౌరవంగా, మరి అసభ్యకరమైనటువంటి పదజాలాలతో మాట్లాడటం జరిగింది. ఈ యొక్క విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం అయ్యన్న పాత్రుడు గారికి, మీ ప్రభుత్వ కాలంలో అనేకమైనటువంటి దళితులపై దాడులు జరిగినవి, అదేవిధంగా అనేకమైనటువంటి హత్యలు జరిగినవి. ఈ విషయంలో మేము కూడా క్వశ్చన్ చేయొచ్చు, మీరు అప్పుడు ఎవడు శంఖ నాకాడు, మీకు సిగ్గులజ ఎందుకు లేదని మేము ప్రశ్నించవచ్చు. కానీ అంబేద్కర్ గారి యొక్క
మరి భావజాలంతో ఉన్నాం కాబట్టి మేము ఆ విధంగా మేము మాట్లాడాలనుకోవట్లేదు కనుక నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ యొక్క సందర్భంగా మేకతోటి సుచరిత గారిని కించపరిచినటువంటి ఆ యొక్క భావజాలాన్ని విషయంలో మీరు తక్షణమే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా హక్కుల కోసం ఉన్నటువంటి మహిళా కమిషన్ వారు అదే విధంగా దళిత హక్కుల కోసం ఉన్నటువంటి రాష్ట్ర షెడ్యూల్ కుల షెడ్యూల్ కమిషన్ వారు సుమోట కేసుగా తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రసిటీ చట్టం కింద కేసు నమోదు చేయవలసిందిగా మేము కోరుచున్నాము నేను ఒకటే చెప్పదలుచుకున్న అయ్యన్న పాత్రుడు గారు మీరు ఇటువంటి బేష జాలం కలిగినటువంటి పదజాలాలను మరొకసారి దళితుల పట్ల గాని స్త్రీల పట్ల గాని మాట్లాడొద్దని చెప్పేసి ఈ సందర్భంగా దళిత సేన తరపున మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము।